हरि ओ गुरुभ्यो नम ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म कर्तृभ्यो वंश ऋषुभ्यो महद्यो नमो गुरुभ्य शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्यात्सर्वोप्त सरस्वती नमस्तुभ्यं वरदे कामणि विद्यारंभम करिष्यामि सिद्धिर्भवतु मे सदा अगजानन वद्मार्कं गजानन महर्निशं अनेकदं तं भक्तानां एकदंतम् उपास्महे शारदा शारदां भोज वदना वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधि सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ అజ్ఞానతిరాథస్ జ్ఞానాజనశలాకయక్షురుమీదంజేన తస్మై శ్రీగురవే నమ దేవక్తిప్రసారమాధ్యమద్ కార్యక్రమసందర్శకమేభ్యసేభ్య శుభంబు ఆషాఢమాసానంతరం శ్రవణమాసే పదం నిదా వంసే సర్వేభ్యత్యద్భుత శ్రావణ మాస శుభాకాంక్షా ప్రత్యేకంగా ఈ ఆదివారానికి చాలా విశేషం ఉన్నది ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఒకటి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి ఆదివారం పుష్యమే నక్షత్రం చాలా విశేషమైనది ఆదివారం అమావాస్య అమావాస్యానంతర ప్రతిపత్ సాయంకాలం ఆరు నలభై వరకు కూడా అమావాస్య ఉన్నది తదనంతరం శ్రావణ శుద్ధ పాఠ్యమే ప్రారంభమవుతోంది ఇది సంధి సమయం సంధ్యా సమయం సంధి సమయం ఆషాఢ మాసం పూర్తయి శ్రావణ మాసంలో అడుగుబడుతున్నాం అడుగుబడుతున్నాం అలాంటి శుభ సమయంలో పురుష సూక్త శ్రీ సూక్త మంత్రపుష్ప వ్యాఖ్యాన పుస్తకాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం ఇది భగవద్ అనుగ్రహంతో చేసినటువంటి విశేషమైన ప్రక్రియ ఇది నేను చెప్పడం మిత్రులు శ్రీ గోపరాజు వేణుగోపాల్ గారు వ్యాఖ్యానం నేను చెప్పడం ఆయన రాయడం జరిగింది తర్వాత ఆయనే వ్యయ ప్రయాసలు గురించి ఆయన వ్యయం దేని దేనికి కాసిన కాసిన ధన వ్యయం కూడా ఆయన చేశారు ముద్రణకు అంత అంతటి కూడా మరి గురించి పుస్తకాన్ని ఈ రూపానికి తీసుకొచ్చారు ఇది పీడిఎఫ్ కనిపిస్తుంది మీకు పురుష సూక్తం పురుష సూక్త పుష్పగుం శ్రీ సూక్తం శ్రీ సూక్త సమమంజరి మంత్రపుష్పం 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 మణివార అంటే వ్యాఖ్యానగా ఆ పేరు పెట్టు ఆ పేరు పెట్టాం ఆయన ఆస్తిక మహాశైలు వేణుగోపాల్ గారు విశ్రాంత ఉపాధ్యాయులు ఆయన నా దగ్గరకు వచ్చి శ్రీ సూక్తం పురుష సూక్తం మంత్రపుష్పం అర్థాలతో చెప్పాలండి అన్నారు తప్పకుండా నాకు అవకాశం రూపం నేను చెప్పేవాడిని ఆయనకు అవసరం అవకాశం చూడేవారు అలా మూడు నాలుగు నెలల పాటు ఆయన జాగ్రత్తగా అధ్యయనం చేశారు తర్వాత ఆయనకు సంకల్పం వచ్చింది ఇదంతా అక్షరబద్ధం చేసి ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే అందరికీ ఉపయోగిస్తుంది కదా అన్నారు శుభం భాతూ తహ తథా తథయి వాస్తు తథాస్తు అని నేను చెప్పాను ఇంకా ఆయన ఆ కార్యక్రమంలో ఉన్నారు అది సరిగ్గా అంతా పూర్తయి ముద్రణ పూర్తి ప్లవనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ నాడు గురువారి నాడు ముద్రణ పూర్తయింది గురు పూర్ణిమ నాడు పుస్తకావిష్కరణ అనుకుందాం అవాంతరాల అనివార్య కారణాలు ఏర్పడటం వల్ల అది సరిగ్గా శ్రావణ శుద్ధ పాఠ్యమి ప్రవేశించగానే అవుతోంది విశేషం ఏంటంటే పార్థివనామ సంవత్సర శ్రావణ శుద్ధ పాడ్యం నాడు నేను జన్మించాను భగవంతుడు నాకు జన్మనిచ్చారు మా నాకు విశేషమైన సంస్కృత భాష పరిజ్ఞానాన్ని కల్పించారు అప్పుడు ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఐదు మళ్ళీ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి కాకతాళీయంగా వచ్చిన విశేషం అది సూర్యోదయానికి తిథి చూసుకుంటే తొమ్మిదవ తారీఖు అయింది కానీ అమావాస్య పూర్తయి శ్రావణ శుద్ధ పాడ్యమి ఆరు నలభై నుంచి వచ్చింది ఆ శుభ సమయంలో పుస్తకావిష్కరణ కూడా జరుగుతోంది దాని గురించి ఇక్కడ ఉన్నది యథాతథంగా నేను చెప్తాను ఇక్కడ రాసినటువంటి విషయాలన్నీ కూడా భగవద్ అనుగ్రహం వల్ల ఏర్పడింది నాదేం లేదు నిమిత్త మాతృ ఇంతకుముందు పురుష సూక్తం శ్రీ సూక్తం మంత్రపుష్పం విశేషమైన వ్యాఖ్యానంతో చెప్పడం జరిగింది అది దృశ్యమాలిక చిత్రమాలికలు వచ్చాయి ఇప్పుడు అక్షర రూపంలో ఓ పుస్తక రూపంలో వచ్చి ఏర్పడింది కనుక ఇది సాందర్శక మహాశైలు చాలా ఉపయోగిస్తుంది ఒక పక్కన మీకు ఈ పీడిఎఫ్ ఉంటుంది ఈ పుస్తకం ఇప్పుడు నేను దీంట్లో విషయాలు చెప్తుంటాను కనుక సరిగ్గా అక్షర దోషాలు రాకుండానే ప్రయత్నం చేశాం రెండు మూడు సార్లు పరిశోధించడం జరిగింది ఎటువంటి దోషం రాకుండా చూసాం ఇప్పుడు దీంట్లో ఉన్న విషయాలు తెలుసుకుందాం చివర ముందు ఇది ముఖపత్రం పురుష సూక్తం వ్యాఖ్యానం పురుష సూక్త పుష్పగుచ్ఛం శ్రీ సూక్తం శ్రీ సూక్త సుమమంజరి వ్యాఖ్యానం మంత్రపుష్పం మంత్రపుష్పం మణిమాల వ్యాఖ్యానం ఈ చివర ఇది ప్రథమ ముఖపత్రం చివరి అంతిమ పత్రంలో ఉన్నది మా నివేదిక శివాయ గురవైన మహా ఆస్తిక మహాశైలకు మనవి భగవంతుడు అనుగ్రహించిన మానవ జన్మను పూర్వపుణ్య ఫలితంగా పొందిన మనము రుణత్రయంతో జన్మిస్తున్నాము జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం మొదటిది పితృణం జ్ఞాన విజ్ఞానాలను అనుగ్రహించిన గురువులకు అంటే ఋషులకు రుణం తీర్చుకోవాలి అది రెండవది ఋషి రుణం ప్రాణశక్తిని అనుగ్రహించి కాపాడుతున్న దేవతల రుణం దేవరుణం మూడవది తల్లిదండ్రుల అనుమతితో గృహస్థ జీవితాన్ని పొంది సత్సంతానాన్ని పొందడం వల్ల పితృడం తీర్చుకుంటాం పఠనం సత్సంగం మొదలైన వాటి వల్ల ఋషులను తీర్చుకుంటాం నిత్య పూజా ప్రక్రియతో దేవరణం తీర్చుకుంటాం కార్యాలు నిమి నిత్య నైమిత్తిక కర్మలు దేవాలయాల్లో అర్చనలు అన్నింటిలోనూ పురుష సూక్తం శ్రీ సూక్తం మంత్రపుష్పం వింటూనే ఉంటాం అంటూనే ఉంటాం అర్థం లేని చదువు వ్యర్థం కనుక మంత్రద్రష్టలు మనకు అనుగ్రహించిన శ్రీ సూక్త పురుష సూక్త మంత్రపుష్పాలను అర్ధవంతములుగా అధ్యయనం చేసే అవకాశాన్ని అందరికీ కల్పించాలనే సంకల్పాన్ని భగవద్ అనుగ్రహంతో పొందినటువంటి మిత్రులు శ్రీ గోపరాజు వేణుగోపాల్ గారు మంత్ర వ్యాఖ్యానాన్ని రాద్దామని అన్నారు మిత్రులు శ్రీ కొమ్మన రాధాకృష్ణ గారు విశ్రాంత అధ్యాపకులు కట్టమంచి రామరెడ్డి కళాశాల వారి సహకారంతో పుస్తకం ఈ రూపానికి వచ్చింది ఈ పుస్తకం ఈ రూపంలో ఉండేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు దైవానుగ్రహం వల్ల కలిగిన సంకల్ప ఫలితమే ఈ మంత్ర విశేషం పురుష సూక్తపుష్పగచ్చం శ్రీ సూక్త సోమమంజరీ మంత్రపుష్పమణిమాళ శుభంతు ఉపోద్ఘాతం ముందుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ముద్రణ శ్రీ శ్రీప్లవనామసర శుద్ధ పౌర్ణమి గురువారం వెల అమూల్యం ఉపోద్ఘాతం శ్రీగరుభ్యో నమ మననాత్యతే మంత్ర స్మరించడం వల్ల రక్షించే భగవన్నామం మంత్రం అవుతుంది ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వేదత్రయీ అని పేరు పొందినవి భగవద్ ఆరాధనల్లో భాగములైన మంత్రములను వేదములే అందించినవి ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రేయ జ్ఞానవైరాగ్య యోశ్చైవ షణ్ణా భగ ఇతీరిత సమగ్రమైన ఆధిపత్యము ధర్మము కీర్తి సంపద జ్ఞానము వైరాగ్యము ఈ ఆరు లక్షణములు కలిగిన షడ్గుణేశ్వర సంపన్నుడు భగవంతుడు నిరాకార పరబ్రహ్మ సమస్త జీవులలోనూ ఆత్మరూపంలో ఉండి ప్రకాశిస్తున్నాడు పురి చేతే ఇది పురుష పురి అంటే దేహం దేహంలో ఉన్నవాడు జీవాత్మ పురుషుడు అటువంటి పురుషుడు పరమ పురుషుడై విశేషంగా పిపీలికాది బ్రహ్మపర్యంతో వ్యాపించి ప్రకాశిస్తున్నాడు కనుక విరాట్ పురుషుడు అని వేదమంత్రాలు వినిపిస్తు వివరిస్తున్నాయి విశేషమైన రాజతే ఇది విరాట్ విశేషంగా ప్రకాశించేవాడే విరాట్ పురి చేతే ఇది పురుష దేహంలో ఉండేవాడు పురుషుడు అంటే జీవుడు ఈ వాక్యాలను అనుసరించి సర్వాంతర్యామిగా ప్రకాశిస్తున్న విరాట్ పురుషుని యొక్క వైభవాన్ని తెలియజేసే వేదమంత్రముల సముదాయమే పురుష సూక్తం దేవతార్చనా కార్యక్రమాల్లో యజ్ఞయాగాది కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మికమైన కార్యక్రమం అన్నింటిలోనూ పురుష సూక్త పారాయణం కర్తవ్యంగా విధించబడింది ఈ మంత్రముల్లోని బీజాక్షరాలను ఉచ్చరించడం వల్ల పుణ్యం పురుషార్థం శాస్త్రజ్ఞుల పరిశోధనలో మనకు తెలిసిన విశేషాలను అనుసరించి బీజాక్షర సహితములైన మంత్రములను ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరములతో ఉచ్చరించడం వల్ల మన శరీరంలోని నాడీమండల వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ శ్వాసకోశ వ్యవస్థ జీర్ణకోశ వ్యవస్థ విసర్జక వ్యవస్థ సక్రమంగా పనిచేసి అంతఃకరణ చతుష్టయం మనోబుద్ధి చిత్తాహంకారాలు పవిత్రములై పరిశుద్ధములై పరిపూర్ణమైన మానసిక శారీరక స్వస్థతను చేకూరుస్తాయి దివ్యమైన పురుష సూక్త మంత్రాలు సంఖ్యాపరంగా ఇరవై ఐదు ఇందులో పద్దెనిమిది మంత్ర సముదాయములు పరమాత్మ యొక్క వైభవాన్ని తెలియజేస్తాయి మిగిలిన ఏడు మంత్ర సముదాయములు పరమాత్మ యొక్క లీలా విలేశేష విశేషాన్ని తెలియజేస్తాయి ప్రారంభంలోనూ చివర కూడా శాంతి మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఇది మన సంప్రదాయం ప్రస్తుత మంత్రములనే ఋగ్వేద యజుర్వేద అంత అంతర్గతములు పురుష సూక్తం పురుష సూక్త పుష్పగుచ్ఛం తచ్చం జౌరావృణీమే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్థిరస్తున స్వస్థిర్మానుషేభ్య ఊర్ధ్వం జగాతు భేషజం శం నో అస్థద్విపదే శం చతుష్పదే ఓ పరమాత్మ నీవు యజ్ఞపురుషుడు నీ యొక్క దైవ వైభవాన్ని కీర్తించడంలో మాకు కష్టాలు రాకుండా ప్రశాంతతను అనుగ్రహించండి దేవతల అనుగ్రహం పొందుతూ మేమందరం క్షేమంగా ఉండాలని అందుకు మీ అనుగ్రహం కలగాలని కోరుతున్నాము ద్విపాదులైన మానవులు చతుష్పాదులైన పశువులు క్షేమంగా ఉండాలి ఆది భౌతిక శాంతి ఆది దైవిక శాంతి ఆధ్యాత్మిక శాంతి మీ అనుగ్రహంతో మాకు లభించాలి ఓం ఇక్కడి నుంచి పురుష సూక్తం సహస్ర శీర్ష పురుష సహస్రాక్షస్ సహస్రపాత్ సభూమి విశ్వతో వృత్వ అతిష్ట దశాంగులం పరమాత్మ సమస్త జీవులలోనూ అంతర్యామిగా ఉన్నాడు జీవుల శిరస్సులు నేత్రములు రూపములు అన్నీ ఆ పరమాత్మవే విశ్వమంతా వ్యాపించిన ఆ పరమాత్మ మన హృదయాకాశంలో దశాంగుళ ప్రమాణంలో ధ్యాన సమయంలో గోచరిస్తూ ఉంటాడు దశాంగుళ ప్రమాణం అంటే కేవలం మన హృదయ స్థానంలో ఉన్నాడు స్వామి అనర్థం పురుష ఏ వేద సర్వం యద్భూతం యచభవ్యం ఉతామృతత్వశాన యదన్నే నా తిరోహతి భూత వర్తమానములకు ఆ పరమాత్మయే కారణము కాలస్వరూపుడైన ఆ స్వామి అమృతత్వస్థితిగా అధిపతి అశాశ్వతమైన ఈ జగత్తును అధిగమించి సర్వోన్నత స్థానంలో ప్రకాశిస్తున్నాడు ఏతావా అనస్యమహిమా అతో జాయాంశ పూరుష పాదో అశ విశ్వాభూతాని త్రిపాదశ్యామృతం దివి మనకు కనిపించే చరాచర జగత్తు మహిమాన్వితమైన ఆ పరమాత్మ యొక్క వైభవంలో నాలుగవంతు మాత్రమే మిగిలిన మూడు భాగములు అనంతమైన అంతరిక్షంగా అదృశ్యంగా ఉన్నవి త్రిదా త్రిపాదుర్ధ పురుషః పాదోశే హాభవాత్పున తో విశ్వం యక్రామతు శాసనానశనే అభి భగవంతుని యొక్క త్రిపాద భాగము అంటే వంతులు మనకు గోచరము కానిది త్రి తేజోరూపమైన అనంత విశ్వమది జీవులతో కూడిన ఈ జగత్తు పరమాత్మ యొక్క ఒక పాదము నుండి ఉద్భవించింది వ్యాపనవతి విష్ణు సర్వవ్యాపకమైన పరమాత్మతత్వం జీవులలో వ్యాపించి ఉన్నది తస్మాద్రాడజాయత విరాజో అధి సజాతో సజాతు అత్యరిచ్యత పశ్చాత్ భూమి మధ్వ పురుష పశ్చాత్ భూమి పురః ఆ పరతత్వం నుండి విశేషమైన ప్రకాశముతో బ్రహ్మాండ ఆవిర్భవించింది సృష్టికర్త ఆవిర్భవించాడు మూల ప్రకృతిలో ప్రధానమైన భూమిని సృష్టించాడు అనంతరం జీవులను సృష్టించాడు యత్ యత్పురుషేణ హవిషా దేవాయవతన్వత వసంతో అస్యాసి రాజ్యం గ్రీష్మద్ధ శరద్ధవి దేవతలు లోకశ్రేయస్సు లక్ష్యంగా అద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించారు పరదత్వం దివ్యమైనది కనుక ఆ దివ్యత్వాన్ని ఆహుతిగా సమర్పించారు చైత్ర వైశాఖ మాసములతో కూడిన వసంత ఋతువును నెయ్యిగాను జ్యేష్ఠ ఆషాఢ మాసములతో కూడిన గ్రీష్మతువును ఇంధనంగాను అంటే కట్టెలుగాను భావించారు ఆ ప్రక్రియలో ఆశ్వయుజ కార్తీక మాసములతో కూడిన శరదృతువు వైభవాన్ని నైవేద్యంగా సమర్పించారు సప్త సంపరిధయ త్రిసప్త సమిత కృతా దేవాయ్ఞంతన్వానా పురుషం పశుం ఆ యజ్ఞవేదికకు సరిహద్దులు భూమి ఆకాశం జలము వాయువు కాంతి రాత్రింబవళ్ళు కూడా పాత్ర రూపంలో ఆవిర్భవించాయి పంచ జ్ఞానేంద్రియాలు పంచ ప్రాణాలు అంతఃకరణ చతుష్టయం మొత్తం ఇరవై నాలుగు ధర్మాధర్మాలు మొత్తం ఇరవై ఒక్క తత్వాలు సమిధులుగా ఏర్పడ్డాయి సృష్టికర్తను ఆహుతిగా సమర్పిస్తూ యజ్ఞాన్ని ప్రారంభించారు తం యజ్ఞం బర్హిషి ప్రవక్షన్ పురుషం జాతమగ్రద తేన దేవా అయజంత సాధ్యాషయశ్చయే ఆ యజ్ఞాలలో ముందుగా ఆవిర్భవించిన పరబ్రహ్మతత్వంపై పరదత్వం ప పరబ్రహ్మతత్వంపై మంత్రజలాన్ని ప్రోక్షణ చేశారు స్వర్గంలో నివసించే దేవతలు సత్యలోకవసులో వాసులైన సాధ్యులు ఋషులు మంత్ర మంత్రములతో యజ్ఞాన్ని కొనసాగించారు తస్మాత్ యజ్ఞాత్సర్వహుత సంభృతం వృషదాజ్యం పశుస్వాగం చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చయే జగత్తుకు కారణమైన ఆ యాగం నుండి శక్తిప్రదములైన పెరుగు నెయ్యి మొదలైన పదార్థాలు ఆవిర్భించాయి ఆకాశంలో సంచరించే పక్షులు అడవిలో సంచరించే జింకలు పులులు మొదలైనవి గ్రామాల్లో సంచరించే పశువులు మొదలైన వాటిని బ్రహ్మ సృష్టించాడు తస్మాత్ యజ్ఞాత్ యజ్ఞాత్సర్వహుత రచస్సామానయజ్ఞరే యజ్ఞరే తస్మాత్ యజుస్తస్మాత్ అజాయేత ఆ యాగం నుండి ఋగ్వేద మంత్రాలు సామవేద మంత్రాలు ఆవిర్భవించాయి సప్త ఛందస్సులు గాయత్రి ఉష్ణిక్ అనుష్ఠుప్ బృహతి పంక్తి త్రిష్ఠుప్ జగతి ఏర్పడ్డాయి ఈ ఛందస్సులలోనే మంత్రాలను దర్శించారు మహర్షులు అనంతరం యజుర్వేద మంత్రాలు ఆవిర్భవించాయి తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదత గావోహజయజ్ఞరే తస్మాత్ తస్మాత్ జాత అజావయ ఆ యాగము నుండి ఒక వరుస దంతములు కలిగిన గుర్రములు రెండు వరుస దంతములు కలిగిన మృగములు గోవులు పశువులు గొర్రెలు గేదెలు మొదలైనవన్నీ ఆర్భవించాయి యత్పురుషం వ్యదథు కథిథ వ్యకల్పయన్ ముఖం కిమశకవు బాహు కావు రూపాదా ఉతే పరబ్రహ్మతత్వాన్ని ఆధారం చేసుకొని ఏ ఏ రూపాలు ఏ విధంగా ఉండాలి అని ఆలోచించి విరాట్ పురుషుని యొక్క ముఖము చేతులు తొడలు పాదాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనే విషయాన్ని స్పష్టంగా వివరించారు మహర్షులు బ్రాహ్మణో ఓశ్య బాహు రాజన్యకృత ఊరు తదశయద్వైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత యజ్ఞపురుషుడైన విరాట్ పురుషుని యొక్క స్వరూపుని యొక్క ముఖము బ్రహ్మజ్ఞాన సంపన్నమైనది తత్ఫలితంగా ఆలోచన శక్తి విచక్షణా జ్ఞానం కలిగిన బ్రాహ్మణులు ఆరుభవించారు ఆయన యొక్క చేతుల నుండి శక్తిమంతులైన క్షత్రియులు ఆయుర్భవించారు కృషి గోరక్ష వాణిజ్యములు వృత్తిగా కలిగిన వైశ్యులు విరాట్ పురుషు విరాట్ పురుషుని యొక్క తొడల నుండి ఆర్భవించారు సేవాభావమే జీవిత లక్ష్యంగా కలిగిన మహనీయులు సేవాధర్మంతో ఆవిర్భవించడానికి విరాట్ పురుషుని పాదములు కారణములైనవి చంద్రమా మనస్సో జాత చక్షు సూర్యో అజాయత చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయుర జాయత విరాట్ పురుషుని యొక్క మనస్సు చంద్రుడు ఆవిర్భవించింది నేత్రముల నుండి సూర్యుడు ఆవిర్భవించాడు ఇంద్రుడు అగ్నిహోత్రుడు ఆయన ముఖము నుండి ఆయుర్భవించారు నాభ్య ఆశీదంతరిక్షం శీర్షోజ్జౌ సమవర్తత పద్భ్యాగం భూమి తథా లోకాగుం అకల్పయన్ పరమాత్మని యొక్క నాభ్యస్థానం నుండి అంతరిక్షం ఆవిర్భవించింది శిరోభాగం నుండి స్వర్గలోకం ఆవిర్భవించింది భగవంతుని పాదాలు భూతులంగా ఆవిర్భవించాయి శ్రోత్రేంద్రియాలు దశ దిశలుగా ఆవిర్భవించాయి అదేవిధంగా లోకాలు కూడా ఆవిర్భవించాయి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్థు పారే సర్వాణి రూపాణి విచిత్యధీర నామాని గురువా అభివేదన్ యథాస్తే ఈ విధమైన పరమపురుషు పరమపురుషుని విరాట్ స్వరూపాన్ని తెలుసుకుందాము అనంతమైన అంధకారానికి ఆవతల సుదూరంగా ఉన్న ఆదిత్య భగవాన్ యొక్క తేజస్సును అధిగమించిన ఆ పరమాత్మను వైభవాన్ని గ్రహించాము అని ఋషులు మనకు తెలియజేశారు వారిని మార్గదర్శకులుగా భావించి మనం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించడం మన ధర్మం ధాతాపురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ విద్వాన్ ప్రజశ్చత్రహ తమేవం విద్వాన్ అమృత భవతి నాణ్య పంధ అయనాయ నాయ ఏ పరమాత్మను మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మ దర్శించాడు ఏ పరమాత్మ యొక్క తత్వాన్ని ఇంద్రుడు అంతటా దర్శించగలిగాడు అలా ఆ స్వామి యొక్క వైభవాన్ని సర్వత్రా దర్శించగలగడం మన కర్తవ్యం అదే మోక్షానికి మార్గం యజ్ఞేన యజ్ఞమయజంత దేవా తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానసంతి ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవా ఎత్ర పూర్వే సాధ్యాసంతి దేవా యజ్ఞపురుషుడైన ఆ పరమాత్మను యజ్ఞాలు చేయడం ద్వారా దేవతలు ఆరాధించారు ఆనాటి నుండి సనాతన ధర్మాలుగా ఋషులు మనకు వాటిని అనుగ్రహించారు అలా ఆరాధించడం ద్వారా దేవతలు సిద్ధులు సాధ్యులు ఏ ఉన్నత రోగాలను పొందారో ఉత్తములైన ముముక్షువులకు ఆ మార్గములే ఆదర్శములు అభ్యసంభూ పృథివీ ఐరసాచ్య విశ్వకర్మణ సమవర్తాది సద్రూపమేది సద్రూపమేతి తత్పురుషయ ఆపోవా ఆపోవాయిదుగుం సర్వం అనే ప్రమాణాన్ని అనుసరించి ప్రారంభంలో జలతత్వం ఆవిర్భవించింది అనంతరం దాని నుంచి మహభూతత్వం ఆవిర్భవించింది పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో ఆవిర్భవించిన చతుర్ముఖం బ్రహ్మ చతుర్దశ భువనాలను అంటే భూలోక భవర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సచిలోకాలు ఊర్ధులోకాలు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళలోకాలు అధోలోకాలు చతుర్దశ భవనాలను సృష్టించారు అంతటా ఆ పరమపురుషుడు వ్యాపించి ఉన్నాడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్ తమేవం విద్వాన్ అమృతయ భవతి న పంథా విద్యుతేనాయ సమస్త లోకాలకు సుదూరంగా వలె ప్రకాశిస్తున్న పరమాత్మ యొక్క వైభవాన్ని తెలుసుకున్నాము అని మంత్రద్రష్ట ఋషులు మనకు తెలియజేశారు ఆ విధంగా మనం కూడా తెలుసుకునే మోక్షం పొందడే ఉత్తమైన మార్గం ప్రజాపతి స్థిరత గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజా తీరా పరిజానంత యోని మరీచేనా పదమి వేధ ఆ పరమాత్మ నిరంతరం క్రియాశీలుడై ప్రవర్తిస్తున్నాడు ఆద్యంతరహితుడైన పరమాత్మ పుట్టుకులైన వాడు అయినప్పటికీ క్రియాపరత్వంతో ఈ లోకంలో అనేక రూపాలతో దర్శనమిస్తున్నాడు తపస్సంపన్నులైన మంత్రద్రష్టుడు ఆయన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించారు చతుర్ముఖ బ్రహ్మ ఆయన యొక్క మానసపుతుడైన మరీచి మహర్షి ఆయన కుమారుడు కశ్యప ప్రజాపతి అందరూ ఆ స్వామి యొక్క వైభవాన్ని అనుభూతి చెందిన ఆ ఉన్నత స్థానాన్ని అందుకోవాలని అందరూ ఆకాంక్షిస్తారు యో దేవేభ్య ఆతపతి యో దేవా పూర్వౌహిత పూర్వో యో దేవే పూర్వ యో జాతః నమో రుజాయ బ్రాహ్మయే రుజం ఏ పరమపురుషుడు దేవతలకు తేజస్సును అనుగ్రహించాడు మార్గదర్శకుడుగా గురువుగా ప్రకాశిస్తున్నాడు ఆయన దేవతలందరికంటే ముందు జ్యోతిర్మయుడే ప్రకాశించాడు ఆ తేజో రూపానికి నమస్కరిద్దాము రుజం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తద్రువన్ ఎస్త్ బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే ఆ పరమాత్మ యొక్క శాశ్వతమైన వైభవాన్ని దర్శించిన దేవతలు ఒక విశేష విశ్వ విషయాన్ని ముందుగానే చెప్పారు ఆయన యొక్క విశ్వ వ్యాప్తమైన విరాట్ రూపాన్ని తెలుసుకునే మహానుభావులకు దేవతల అనుగ్రహం కలుగుతుంది వారి దివ్యశక్తులు సాధకులకు వశమవుతాయి అని చెప్పారు హ్రీశ్చదే లక్ష్మీశ్శ్చపత్నియవు అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్విన నౌవ్యాత్తం ఓ పరమపురుష హ్రీస్వరూపిణి లజ్జాభావానికి అధిదేవత సంపదలకు శ్రీ మహాలక్ష్మీదేవి ఇద్దరు కూడా నీ యొక్క ధర్మపతులుగా అర్ధాంగిలుగా లోకాన్ని ఆవరించి ఉన్నారు రాత్రింబవళ్ళు రాత్రింబవళ్ళు నేను సేవించే పారిపార్శకులు నక్షత్ర మండలాల్లో అన్నీ కూడా మండలాలన్నీ కూడా నీ యొక్క రూపాలుగా ప్రకాశిస్తున్నాయి ఆదిత్యుని యొక్క పుత్రులు అశ్విని దేవతలు నాసత్యుడు దశ్రుడు దేవవైద్యులై నీ వదనంలో ప్రకాశిస్తున్నారు అది విశేషం ఇష్టం మనిషాణ అముమ్ మనిషాణ సర్వం మనిషాణ ఓ స్వామి ధర్మబద్ధములైన మా కోరికలను అనుగ్రహించండి ఈ లోకంలో ఉన్నంతవరకు ఆనందాన్ని అనుగ్రహించండి మాకు అవసరమైనటువంటి అన్నిటినీ కూడా ఈ లోకంలోనూ పరలోకంలో కూడా అనుగ్రహించి కాపాడండి ఇప్పుడు మళ్ళీ మంత్రం ఓం తచ్ఛం మహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞబతయే దేవీ స్వస్థిరస్థున స్వస్థిర్మానుషేభ్య ఊర్ధ్వం జగాతు భేషజం శం నో అస్థుద్విపదే చం శం ఓం శాంతి 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 దీంతో మనకు పురుష సూక్తం పూర్తయింది ఇప్పుడు శ్రీ సూక్తంలో ప్రవేశిద్దాం శ్రీ సూక్త సుమమంజరి ఓం శ్రీ గురుభ్యో నమ ధనమూలమితం జగత్ ఉపోద్ఘాతం ఇదం జగత్ ఈ లోకము ధనమూలం ధనమే ఆధారమైనది ఆ ధనం బహురూపాలుగా కనిపిస్తుంది విద్యాధనం గోధనం హిరణ్యధనం అంటే బంగారం ఇవన్నీ కూడా సంపదలో భాగాలు ఇవన్నీ కూడా ఐహిక సంపద ఆమిష్మిక సంపద కూడా భాగాలే ఈ లోకంలో మనకు కావలసిన సుఖాలు పరలోకంలో కావలసిన సుఖాలు అన్నిటికీ అధినేత్రి శ్రీదేవి శ్రీ అనే పదంలో శకార రకాల ఈకారాలు ఉన్నాయి షకారం ఇచ్ఛాశక్తిని సూచిస్తుంది రకారం జ్ఞానశక్తిని సూచిస్తుంది ఈకారం క్రియాశక్తిని సూచిస్తుంది మానవుల జీవితాలకు ఈ మూడు ఆధారం అలాంటి దివ్యశక్తులు సముదాయమే శ్రీకారము దివ్యతత్వం అనగా సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వవ్యాపకత్వం కలిగిన వారే దేవతలు సంకల్పశక్తి ధీశక్తి ఆచరణాత్మక శక్తి కలిగినటువంటి ఆధ్యాత్మిక వైభవం తత్వం వేదముల వేదములలో ఉన్నటువంటి అద్భుతమైన ఈ దివ్యశక్తిని మ దర్శించి మనకు మంత్రరూపంలో అనుగ్రహించారు అయిన మహర్షులు ఆ మంత్రముల సముదాయమే శ్రీ సూక్తము సు ఉక్తం సూక్తం బావుగా చెప్పబడినది ఎవరి చేత మహర్షిభి మహర్షుల చేత మొదటి పదిహేను మంత్రాలు అమ్మవారి వైభవాన్ని తెలియజేస్తాయి తరువాత ఇరవై రెండు మంత్రాలు ఫలశ్రుతిని శ్రీ సూక్త మహిమను తెలియజేస్తాయి ఓం హిరణ్యవర్ణాం హరిణీం రజత స్రజాం చంద్రాం హిరణ్య లక్ష్మీం జాతవే దోమ ఆవహ ఓ అగ్నిదేవ బంగారు రంగులో ప్రకాశించే శ్రీ మహాలక్ష్మీదేవి సకల పాపాలను పోగొట్టి పుణ్య అనుగ్రహించే దివ్యశక్తి స్వరూపిణి బంగారు నగలు వెండి ఆభరణాలు ధరించి చంద్రుడి వెలే ఆహ్లాదకరమైన ప్రకాశాన్ని కలిగిన ఆ శ్రీదేవిని మా సన్నిధికి ఆహ్వానించండి తాంతు తామ తామ్మ ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామి యశ్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం ఓ అగ్ని భట్టారక మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో సువర్ణ సంపద గోసంపద అశ్వసంపద సంతాన సౌభాగ్యం లభించే విధంగా అమ్మవారిని ఆహ్వానించండి ఆ శ్రీదేవి ఇక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఉండేట్లు అనుగ్రహించండి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని శ్రీయం దేవేమ వహ్వయే శ్రీ మా దేవేద్వశతాం ఇచ్చాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారు దివ్యములైన అశ్వములతో కూడిన దివ్యమైన రథంపై సింహాసన మధ్యభాగంలో ప్రకాశిస్తూ కూర్చున్నారు అమ్మవారి అనుగ్రహం పొందిన మత్త గజములు ఘీంకారనాదంతో అమ్మవారి రాకను సూచిస్తున్నాయి అలాంటి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నాము సంతోషంతో ఆ దివ్యస్వరూపిణి ఇక్కడే ఉండేటట్టుగా అనుగ్రహించండి కాంశోస్మిత హిరణ్యప్రాం ఆర్ద్రాన్ జ్వలంతి తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవరుణాం తామిహో శ్రీయం శ్రీ శ్రీమహాలక్ష్మీదేవి మందహాసంతో సువర్ణమయమైన ప్రాకారం మధ్యలో చిదానంద స్వరూపిణిగా దయామయిగా తేజోరూపిణిగా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషాన్ని అనుగ్రహిస్తూ పద్మాసనంపై కూర్చున్నారు పద్మం వంటి ఆహ్లాదకరమైన శరీరవరణంతో ప్రకాశిస్తున్న అమ్మవారిని సాక్షాత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను చంద్రాం ప్రభాసాం మిహసా జ్వలంతీం ఎం లోకే దేవ దుష్టాముదారాం తాం పద్మిం శరణవహం ప్రపద్యే అలక్ష్మీర్మేన శాం థాం వృణే భక్తులందరికీ ఆహ్లాదకత్వాన్ని అనుగ్రహిస్తూ వలె ప్రకాశిస్తున్న శ్రీదేవిని దేవతలందరూ పూజిస్తున్నారు ఆమె యొక్క కీర్తిని స్తుస్తున్నారు చేతులు పద్మమును ధరించి ఈం అనే బీజాక్షరానికి అధిదేవతగా ప్రకాశిస్తున్న అమ్మవారిని శరణు కోరుతున్నాము నా యొక్క దారిద్ర్యమును పోగొట్టి సంపదను అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఆదిత్యవర్ణే తపసో వనస్పతిస్తవ వృక్షోహ బిల్వహ తస్య ఫలాన్ని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్య ఆలక్ష్మీ సూర్యుని వంటి దివ్యమైన ప్రకాశం కలిగిన శ్రీదేవి తపశక్తితో దివ్యమైన బిల్వృక్షాన్ని మారేడు చుట్టూ అమ్మవారి యొక్క అంశం అండి శ్రీమహాలక్ష్మీదేవి యొక్క అంశ బిలవృక్షాన్ని ఆవిర్భవింపజేశారు ఆ వృక్షం అనుగ్రహించే శ్రీఫలములు మారేడు పండ్లు భౌతికమైన దారిద్ర్యాన్ని ఆధ్యాత్మికమైన దారిద్ర్యాన్ని కూడా పోగొట్టి దివ్యమైన శక్తిని జ్ఞానమని జ్ఞానమనే జ్ఞానమని ఆనందాన్ని అనుగ్రహిస్తాయి కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిం వృద్ధిం దాతుమే పరమేశ్వర మిత్రుడైన కుబేరుడు ఉత్తరదిక్కు అధిపతిగా ధనాధిపతిగా శ్రీమహాలక్ష్మీదేవిని అనుసరిస్తూ రావాలి పూర్వజన్మపుణ్య పుణ్యఫరితంగా ఈ దేశంలో జన్మించిన నాకు ఐశ్వర్యమును కీర్తిని అమ్మవారు అనుగ్రహించాలి క్షుత్పి పాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ చ సర్వాం నిర్ణత గృహాత్ శ్రీ మహాలక్ష్మీదేవి కంటే ముందుగా ఆవిర్భవించిన జ్యేష్ఠాదేవి నిర్భాగ్యాన్ని ధనరాహిత్యాన్ని కలుగు చేస్తూ ఆకలి దెప్పికలతో విలసిల్లుతూ ఉంటుంది అటువంటి నిర్భాగ్యస్థుతిని కలిగించే జ్యేష్ఠా దేవిని తిరస్కరిస్తున్నాము అటువంటి పరిస్థితి రాకుండా సౌభాగ్యాన్ని అనుగ్రహించవస్తుందిగా శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాను గంధద్వారా దురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీగం సర్వభూతానా తామి హోపహ్వయే శ్రీయం పరిమళ ఫలితములైన సంపదలు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ సూచకములు ఎల్లప్పుడూ సంతోషానికి ఆర్వాలమైన ఇచ్చాశక్తి స్వరూపిణి యొక్క వైభవాన్ని ఆవాహన చేస్తున్నాము మన సహకామ మాఘతి రూపమన్నస్య పశూ శ్రీ మయీశ్రీ ఈశ్వరేయతాంశ ఓ శ్రీ శ్రీమహాలక్ష్మీదేవి మనస్సులో ఏర్పడే విభిన్న శుభాకాంక్షలను ఆనందాన్ని సత్యవాకును గోసంపదను అమూల్యమైన దివ్య సంపదను సస్య సంపదను శుభకరమైన కీర్తిని నాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను కర్దమే ప్రజా ప్రజాభూత మై సంభవ కర్దమ శ్రీయం వాసయమేకులే మాతరం పద్మ శతరూపాదేవి స్వాయం అను పుణ్యదంపతుల యొక్క కుమార్తె దేవహుతి కర్దమ ప్రజాపతి యొక్క ధర్మపత్ని ఆవిడ ఆ మహర్షి యొక్క తపశక్తికి ఫలితంగా శ్రీ మహాలక్ష్మీదేవి వారి కుమార్తెగా ఆవిర్భవించారు ఆమె సర్వసంపదలకు అధిదేవత పద్మముల మాలను ధరించి సకల జీవులపై ఆధిపత్యం కలిగినది ఓ కర్ధమ ప్రజాపతి ఆ శ్రీదేవికి మా వంశాన్ని అనుగ్రహించమని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఆపసృజంతు శ్రీనిగ్ స్నిగ్ధాని చిక్లీతవసమే గృహే నిచదేవీం మాతరం శ్రీయం వాసయమే కులే శ్రీమహాలక్ష్మీదేవికి అనుగ్రహంతో ఆర్భవించిన చిక్లీత మహాశయ ఓ మహర్షి సౌభాగ్యాన్ని అనుగ్రహించే జనని ఓ శ్రీమహాలక్ష్మీదేవి మీరిద్దరూ నిరంతరం మా అందరినీ అనుగ్రహించండి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమారిణీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవే దోమ ఆవహ ఓ అగ్నిభట్టారక దయార్ద్రహృదని పద్మనివాసిని కుంకుమవర్ణ శోభిని పద్మహస్తిని పద్మమాలాధారిణి రూపిణి సమస్త జీవులను పోషించే జగన్మాత ఆ శ్రీదేవిని మా సన్నిధికి ఆహ్వానించండి స్వామి ఆర్ద్రాం య్ కరిణీం యష్ఠీం సువర్ణాం హేమమారిణీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవే దోమ ఆవహ ఓ మహానుభావ అగ్నిహోత్ర కరుణామయి గంభీర రూపిణి దండధారిణి సౌందర్య రూపిణి స్వర్ణమారాధారిణి అయిన శ్రీదేవి సూర్యప్రకాశంతో అందరినీ అనుగ్రహించే ఆ అమ్మవారు ఆమెను మా సన్నిధికి ఆహ్వానించండి తామ్మ ఆవ హజాత వేదో లక్ష్మీ మనపగామిని యశ్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం ఓ అగ్ని భట్టారక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోనే సువర్ణ సంపదను సంపదను అశ్వ సంపదను సేవకుల సమృద్ధిని మాకు అనుగ్రహించండి అటువంటి సౌభాగ్య లక్ష్మీదేవిని మా సన్నిధిలోనే ఉండేట్లుగా దయతో అనుగ్రహించండి ఇంతవరకు కూడా శ్రీ సూక్తంలో అమ్మవారిని అమ్మవారి యొక్క వైభవాన్ని తెలిపే మంత్రాలను అధ్యయనం చేశాం ఇప్పుడు ఫలశ్రుతి విశేషమైనటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి శ్రీ సూక్త మంత్ర జపం వల్ల అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం యశుచి ప్రయతో భూవ్యమన్మహం శ్రియపంచర్చ శ్రీకామస్ సతతం జపేత్ శ్రీమహాలక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాన్ని కోరుకునేవారు శౌచం సదాచారం పాటించాలి ప్రతిరోజు అమ్మవారి యొక్క ఈ పదిహేను మంత్రాలను జపించాలి ఆవునేతితో హోమం చేయాలి ఆనంద కర్దమశ్చైవ చిక్లీత ఇది విశ్రుత ఋషయస్తేత్ర ప్రోక్త వయం శ్రీ రేమదేవత ఋషులందరూ కూడా మహానుభావులు ఏనుంటే ఆనందులు కర్దముడు చిక్లీతుడు అనే మహానుభావులు అమ్మవారి యొక్క మంత్రాలను మనకు అనుగ్రహించారు మంత్రద్రష్టలయ్యారు ఈ పదిహేను మంత్రాల మంత్రాలకు శ్రీ మహాలక్ష్మీదేవి అని వారు మనకు అనుగ్రహించారు పద్మాసనే పద్మ ఊరు పద్మాక్షి పద్మసంభవే త్వమ్మాం భజస్వ పద్మాక్షి ఏన సౌఖ్యం భామ్యహం ఇక్కడ పాఠాంతరంలో పద్మాననే ఉంది పద్మాసనే కూడా ఉన్నది రెండు కూడా విశేషమైనవే పద్మాసనే అమ్మ ఓ శ్రీ మహాలక్ష్మిదేవి పద్మము వంటి వదనము పద్మము వంటి నేత్రములు పద్మము వంటి హస్తములు పద్మము వంటి పాదములు కలిగినటువంటి నీవు పద్మము వంటి అద్భుతమైనటువంటి సహస్రార పద్మము నుండి ఉద్భవించావు నాకు నా యోగితను అనుసరించి ఏది ఆనందం ఆనందాన్ని కలిగిస్తుందో దాన్ని అనుగ్రహించ అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అశ్వదాయి గోదాయి ధనదాయి మహాధనే ధనం మే దుషదాం దేవి సర్వకామాంస్చ దేహిమే అశ్వసంపద గో సంపద అలాంటి వాటిని అనుగ్రహించే ధనాధి దేవత ఆ ఓ అమ్మ నీవు వాటిని అనుగ్రహిస్తావు మా యోగ్యతను అనుసరించి మాకు ఆనందాన్ని కలిగించే సంపదను అనుగ్రహించు అమ్మ పుత్ర పౌత్రధనం ధాధాన్యం హస్తూఢం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం అమ్మ శ్రీదేవి మాకు పుత్రులను పౌత్రులను ధన ధనధాన్య సంపదలను అశ్వసంపద గజసంపద సంపద వాహన సంపద వాటిని అనుగ్రహిస్తూ జగన్మాతగా మాకు దీర్ఘాయుదాయాన్ని అనుగ్రహం ప్రార్థిస్తున్నాము ఈ అశ్వసంపద గో సంపద రథం ఇవన్నీ కూడా రాజుల కాలం నాటివి ఇది యుగాలు యుగ యుగాల నాటికి అన్ని యుగాలకు కూడా సమానమైనటువంటిదే కనుక మనం ఆనాడి సంప్రదాయాన్ని గుర్తు చేసుకోవాలి ఇప్పుడు మనకు వాహన సంపద అని అర్థం చేసుకోవాలి ధనం అగ్నిర్ధనం వాయుర్ ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్రుదే దిక్పాలకులైన ఇంద్రుడు అగ్నిహోత్రుడు వరుణుడు వాయుదేవుడు కుబేరుడు మొదలైనవారు దేవతల గురువు బృహస్పతి అష్టవసూలు సూర్యచంద్రులు నీ అనుగ్రహం చేతనే సంపదం పొందారమ్మ చంద్రాభాం మీషానాం సూర్యాభాం శ్రీ చంద్ర సూర్యాగ్నివర్ణాభాం శ్రీ మహాలక్ష్మీ ఉపాస్మకే సూర్యచంద్రు వలె ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని అనుగ్రహిస్తూ దేవతలందరికీ దివ్యమైన శక్తిని అనుగ్రహిస్తూ సంపదకు అధిదేవతగా అగ్నిహోత్రుడిలా ప్రకాశిస్తున్నటువంటి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని మేమందరం ఆరాధిస్తున్నాము వైనదేయ సోమం పిబ సోమం పిబతు సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమినః వినత కశ్యప ప్రజాపతి అనే పుణ్యదంపతుల కుమారుడైన గరుత్మంతుడు రుత్రాసుని సంహరించిన దేవేంద్రుడు మొదలైన వారందరూ కూడా సోమయాగాన్ని ఆచరించాలని సంకల్పించారు ఆ మహానుభావులు నన్ను అనుగ్రహించాలి మీరు దివ్యమైన సోమరసాన్ని అంటే సోమరసం అంటే సోమరథతో కూడిన సోమరథ యొక్క రసం సోమరథం అంటే తెలుగులో తెప్పతీగా అంటాం అద్భుతమైన ఆయుర్వేద ఔషధం అది దాంతో తయారైన దివ్య ఔషధాన్ని స్వీకరించి నాకు సమృద్ధిగా ధనాన్ని అనుగ్రహించండి ఓ గరుత్మంత ఓ దేవేంద్ర న్రోధో నచమాత్సర్యం నోభో నా శుభామతి భవన్ దికృత పుణ్యానా శ్రీ సూక్తం సదా పుణ్యాత్ములైన భక్తులు సాధకులు కామక్రోధలోభమోహమాదం మదమాశ్రయాలను విడిచిపెట్టి మనోబుద్ధి చిత్త అహంకారాలను పరిశుద్ధములుగా చేయడానికి ఈ మంత్రాలను జపించాలి వర్షం తుతే విభావరి దివో అభ్రస్య విద్యుత అభ్రస్య విద్యుత రోహంతు సర్వబీజ న్యవ బ్రహ్మద్విషో జహీ ఓ శ్రీ శ్రీమహాలక్ష్మీదేవి నీ అనుగ్రహంతో మేఘాలు మెరుపు తీగలతో కూడి పంటలకు అనుకూలంగా తగినంతగా వర్షాలను కురిపించాలి పొలాలలో చదివిన విత్తనాలు సమృద్ధిగా మొలకెత్తి నీ అనుగ్రహంతో అవధాన్యాలను అనుగ్రహించాలి పరమాత్మపై విశ్వాసం లేని లేనివాడను నిష్క్రమింపజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మారయే పద్మతడ అయతాక్షి విశ్వప్రియే విష్ణుమనో అనుకూలే త్వత్పాద పద్మమ్మ సన్నిధస్వ ఆహ్లాదకరమైన పద్మములపై ప్రీతి కలిగిన శ్రీ మహాలక్ష్మీదేవి పద్మముల నుండి ఆవిర్భవించారు పద్మములను ధరించి సహస్రడ పద్మములు పద్మమునందు నివసిస్తూ ఉన్నటువంటి ఆ అమ్మవారు మనకు మన శ్రీ మహావిష్ణువు యొక్క సంకల్పాన్ని అనుసరించి వెలసిలుతూ ఉంటే వెలసిల్తూ ఉన్నటువంటి అమ్మవారి యొక్క పాదపద్మములు ఎల్లప్పుడూ మాపై నిలిచి ఉండాలని ప్రార్థిస్తున్నాము యాసా పద్మాసనస్థ పద్మపత్రాయతాక్షి పద్మపత్రాయక్షి గంభీరావర్తనాభిస్తనఫరనమిత శుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యైర్గజేంద్రైర్మణిగణఖై స్నావిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త నిత్యం పద్మముపై నివసించే అమ్మవారు పద్మనేత్ర గంభీరమైన అద్భుతమైనటువంటి సౌభాగ్యం కలిగినటువంటి వస్త్రద్వయంతో ప్రకాశిస్తూ సువర్ణ కలసంలో పవిత్ర జలాలతో దేవలోకంలోని మత్తగజల అమ్మవారు అమ్మవారిని సేవిస్తూ ఉండగా పద్మములను ధరించినటువంటి సర్వమంగళ స్వరూపిణి మా గృహములందు ఎల్లప్పుడూ నివసించాలని ప్రార్థిస్తున్నాము లక్ష్మీ క్షీరసముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తేవనిత లోకైక దీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం ఆ మహాలక్ష్మీదేవి దివ్యస్వరూపిణి క్షీరసాగరంలో ఆరుభవించారు శ్రీరంగ క్షేత్రంలో నివసిస్తూ ఉంటారు అందరినీ ఆ అమ్మవారిని దేవగన్యలు సేవిస్తూ ఉంటారు చతుర్దశి హోనాలను ప్రకాశింపజేసి ఆ అమ్మవారి యొక్క కరుణాకటాక్షం చేతనే బ్రహ్మేందరాజుడు పరమేశ్వరుడు వైభవాలు పొందారు లోకానంది కూడా ఆమె కుటుంబమే పద్మములతో నిండిన శ్రీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ధర్మపత్ని ఆమె ఆ అమ్మవారికి నమస్కరిస్తున్నాను సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ్మ సర్వదా ఆమె సంపదలను సౌభాగ్యాన్ని అనుగ్రహించే లక్ష్మీదేవిగా మోక్షాన్ని అనుగ్రహించే మోక్షలక్ష్మిగా విజయాన్ని సిద్ధింపజేసే జయలక్ష్మీదేవిగా వాగ్వైభవాన్ని అనుగ్రహించే సరస్వతిదేవిగా పద్మపుతూ నుండి సరోవర సరోవరంలో ఉద్భవించి సంపదను అనుగ్రహించే సౌభాగ్యలక్ష్మీదేవిగా అనేక రూపాల్లో దర్శనం ఒక దర్శనమిస్తున్నారు ఆ అమ్మవారికి నమస్కారం వరాంకుశోపాసమభీతి ముద్రాం కరైర్వహంతో కమలాసనస్థాం కోటి ప్రతిభాంత్రి నేత్రాం భజే హమాద్యాం జగదీశ్వరీం తాం జగదీశ్వరీం త్వాం వరదముద్రతో అభయముద్రతో ప్రకాశించే శ్రీ మహాలక్ష్మీదేవి ఒక చేతితో పాశాన్ని ఇంకో చేతిలో అంకుశాన్ని ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ కోటి సూర్యకాంతి ప్రసా ప్రభాతమైన త్రిన త్రినేత్రాలతో అందరినీ అనుగ్రహిస్తున్నారు ఆదిశక్తి స్వరూపిణి ఆ అమ్మవారిని ఎల్లప్పుడూ నేను సేవిస్తున్నాను సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమ్మోస్తుతే నారాయణి నమ్మోస్తుతే సమస్తములైన శుభములకు శుభకరమైన శక్తిని అనుగ్రహించే శ్రీమహాలక్ష్మిదేవి అందరికీ అందరికీ ఆశ్రయించదగినటువంటి ఇచ్ఛాశక్తి స్వరూపిణి దివ్యములైన మూడు నేత్రాలు కలిగినారు అమ్మవారు శ్రీమన్నారాయణ యొక్క ధర్మపత్ని ఆ అమ్మవారికి నమస్కరిస్తున్నాను సరోజ సరోజహస్తే ధవళ గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యం పద్మంలోనూ ధరించి సహస్రదళ పద్మంలో నివసించే సౌభాగ్యలక్ష్మీదేవి దివ్యములైన శ్వేతవస్త్రాలు ధరించి పరిమళ భరితములైన ప్రకాశిస్తూ ముల్లోకాల్లోనూ సమస్త జీవులను పోషిస్తున్న శక్తి స్వరూపిణి ఆ శ్రీ మహాలక్ష్మి శ్రీ యొక్క ధర్మపత్ని ఆ అమ్మవారికి నమస్కారములు విష్ణు క్షమాం దేవీం మాధవీం మాధవ ప్రియాం విష్ణు ప్రియసీం దేవీం నమామేచ్చుతవల్లభాం భూమాత రూపంలోను శ్రీ తులసి రూపంలోను అందరిని అనుగ్రహించే జగన్మాత శ్రీమహావిష్ణువు యొక్క ధర్మపత్నిగా మా అందరి నమస్కారాలను స్వీకరిస్తున్నా స్వీకరిస్తున్నారు ఆరోగ్యమా ఆరోగ్యమావిధా పవమానం మహియతే ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయ దారిద్ర్య పాపక్షుద పాపక్షుదపమృత్యవహ భయ శోక నశ్యంతు మమ సర్వదా అమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి ఎల్లవెళ్ల తేజస్సును పవిత్ర జీవితాన్ని ఆరోగ్యాన్ని అనుకూలమైన వాయుప్రసారాన్ని ధనధాన్య సంపదలను పుత్ర సౌభాగ్యాన్ని అనుగ్రహించగా ప్రార్థిస్తున్నాను రుణ రోగబాధ దారిద్ర్య బాధ క్షుద్బాధ దోషాలు భయశోకాలు మనోవ్యథ మొదలైన వాటిని తొలగించి రక్షించవలసిందిగా ప్రార్థిస్తున్నాను శ్రీయే జాద శ్రీయ అనిర్వాయ శ్రీయం వయో దరిత్రుభ్యోదధాతు శ్రియం వసాన అమృతత్వమాయన్ భజంతి సజ్జ సవిత విదధ్యూం అమ్మవారి అనుగ్రహం ఐశ్వర్యం సంపద దీర్ఘాభుదాయంగా లభిస్తాయి అకాలమరణ దోషం లేకుండా కీర్తిని విజయాన్ని అందరూ పొందుతారు శ్రియ ఏవైనం త్రియా త్రియమా దాతి సాంతతస్ సాంతత మృదావట్ృత్యం సంధత్ సంధీయత్ ప్రణయా పశుభి ఏవం వేద సంతతం రుచా వషట్కృత్యం ఋగ్వేదంలో మంత్రాలు రుచా వషట్కృత్యం సంత్ సంధీయత్ ప్రజయ పశుభి ఏవం వేద అది శుభకరములైనవన్నీ కూడా అన్ని అమ్మవారి అనుగ్రహములే అని తెలుసుకున్న వారు అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు ఆ మంత్రాలను ఉచ్చరిస్తూ లక్ష్మీయాగం చేసేవారికి పుత్ర సంపద పశు సంపద లభిస్తాయి అని తెలుసుకోవాలి ఓం లక్ష్మీ గాయత్రి ఓం మహాదేవ్యైచే విద్మహే విష్ణుపత్ని ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్ దివ్యశక్తి గిలిగిన అమ్మవారి అనుగ్రహం కోసం ఆమె యొక్క వైభవాన్ని తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి ఆ దివ్యశక్తి స్వరూపుని కోసం ధ్యానం చేద్దాం మన అందరినీ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి రక్షించాలి ఓం శాంతి శాంతిశాంతిశాంతి ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆధిభౌతిక శాంతిని ఆ పరమాత్మ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహించాలి దీంతో మనకు శ్రీశృత్వ ఫలిశులు తెలుసుకుందాం అంతవరకు పూర్తయిపోయింది తర్వాత మంత్రపుష్పంలో ప్రవేశిద్దాం మంత్రపుష్ప మణిమాల అంటే మంత్రపుష్పం యొక్క వ్యాఖ్యానాన్ని చూద్దాం సనాతన ధర్మాన్ని అనుసరించి పూజా కార్యక్రమాల్లో స్వామివారికి అమ్మవారికి మంత్రపుష్పం సమర్పించడం అనేది ఒక విశేషమైన ప్రక్రియ అంతే అంటే ఏమిటి మంత్రోచ్చారణతో అమ్మవారికి పుష్పాలను సమర్పించాలి అదే మంత్ర సహిత పుష్పం మంత్రపుష్పం పురుష సూక్త విధానంతో స్వామివారి అర్చనా కార్యక్రమాన్ని శ్రీ సూక్త విధానంతో అమ్మవారి అర్చనా కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తుంటాం అది మన సంప్రదాయం వేదమంత్రాలను చరిస్తూ పుష్పాంజలి సమర్పించడం అన్ని రకాల అర్చనల్లోనూ తప్పకుండా చేయవలసిన కార్యక్రమం అర్థవంతంగా మంత్రపురుషులు సమర్పించడం పరిపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుంది ఓ ధాతా పరస్థాద్యముద జ విద్వాన్ ప్రజస్రహ తమేవం విద్వాన్ అమృత భవతి నాణ్యంథ అయ అయనాయ విద్యతే ఏ పరమాత్మను మొట్టమొదటి చతుర్ముఖ బ్రహ్మ దర్శించాడు ఏ పరమాత్మ యొక్క తత్వాన్ని ఇంద్రుడు అంతటా దర్శించగలిగాడు అలా స్వామి యొక్క వైభవాన్ని సర్వత్రా దర్శించగలగడం మన కర్తవ్యం అదే మోక్షానికి మార్గం ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం శ్రీమన్నారాయణుడు అసంఖ్యాకములైన శిరస్సు గలవాడు జీవుల శిరస్సులనే ఆయనవే విశ్వమునంతటిని తన దివ్యములైన నేత్రములతో పరిశీలిస్తున్నటువంటి విశ్వరూపుడు ఆయన తన దివ్యములైనటువంటి నేత్రాలతో ఆయన అందరినీ అనుగ్రహిస్తున్నాడు శుభాలను కలుగు చేస్తున్నాడు శాశ్వతుడు అత్యున్నత స్థానంలో ఉన్నవాడు ఆ స్వామిని ధ్యానిస్తున్నాము విశ్వత పరమా నిత్యం విశ్వన్నారాయణ గుంహరిం విశ్వమే వేదం పురుష పది విశ్వశ్యాత్మేశ్వరగం శాశ్వతం శివమచ్యుదం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం ఈ విశ్వమంతుడికి ఆధారమైనవాడు విశ్వమంత్రుడిలో వ్యాపించి ఉన్నవాడు సర్వశ్రేష్ఠుడు సమస్త దోషాలను తొలగించగల లోకైకనాథుడు శ్రీహరి అటువంటి స్వామి చరాచరి జీవులుగా అధిపతి నిరంతరము శుభములను అనుగ్రహిస్తుంటాడు నాశరహితుడు అందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నవాడు శరణాగత రక్షకుడు ఆ స్వామిని ధ్యానిస్తున్నాము నారాయణ పరో జ్యోతిరాత్మనారాయణఃపర నారాయణ పరం బ్రహ్మదత్వం నారాయణఃప్పర నారాయణ పరోజ్యాత ధ్యానం నారాయణపర అఖండ జ్యోతిస్వరుపుడు శ్రేష్టమైన దివ్యాత్మస్వరూపుడు అందరిచేత ధ్యానించదగినవాడు ఛానస్థిని అనుగ్రహించేవాడు ఆ శ్రీమన్నారాయణుడే అందరికీ ఉత్తమమైన లక్ష్యం ఎిజ్జగత్వం దృశ్యతేశయతే వా నారాయణ వ్యాప్యనారాయణస్థి అనంతమయం కవిగం సముద్రే అంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతిఘాశం హృదయం చాప్యధోముఖం ఈ ప్రపంచానంతటికి అంతటా కనిపించేది వినిపించేది నారాయణ స్వరూపమే నారం అయనం యశస నారాయణ బ్రహ్మజ్ఞానమే నివాసముగా కలిగినవాడు విశ్వమంతటా అంతర్భాగంలో బహిర్భాగంలో సర్వత్ర వ్యాపించి ఉన్నవాడు అందరి హృదయాల్లో ప్రతిష్ఠుదే ప్రతిష్ఠ ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు ఆద్యంతరహితుడు శాశ్వతుడు అందరికీ విశ్వానికి సౌభాగ్యాన్ని కలిగించేవాడు అలాగే ఆయన పద్మకోశ ప్రతిఘాశకం హృదయం చాప్యధోముఖం అగ్రభాగము కిందికి వ్యాపించిన మొగ్గ వంటి హృదయస్థానంలో హృదయం ఒక ఆకారం అది ఆ హృదయస్థానంలో ఆ స్వామిని నేను ధ్యానిస్తున్నాను అంటే స్వామి సర్వహృదయవాసి అది విశేషం అధో నిష్ట్యాద్యాంతేనాభ్యాము పరితిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వశ్యాయ ధనం మహతు సంతదగుం సంతతగుంశిరాభిస్తులంబ్య ఘోషసన్నిహం తస్యా సుష్రుగుం సూక్ష్మం సర్వం ప్రతిష్ఠితం తస్య తస్ప్రతిష్ఠితం తస్ఫ్యధ్యేమహానగ్రెర్విశ్వార్చిర్విశ్వతోముఖ సోగ్రభుగ్విభంతిష్ఠన్నాహర కవి తిగోర్ధ్వమధ శయీ రశ్మయ్య సంతత కంఠస్థానానికి క్రింది భాగంలోను నాభిస్థానానికి పైభాగంలోను మధ్య ఉన్న విక విశేష విశేషమైన తేజోవంతమైన ప్రదేశం ఉన్నది దేపశిఖిలా ప్రకాశిస్తుంటుంది హృదయ ప్రదేశం శరీరంలో ఉన్నటువంటి గుండె కాదది హృదయం కుడి భాగంలో ఉంటుంది విశ్వానికి ప్రాణాధారమైన పరమాత్మ స్థానం అది దాని చుట్టూ అనేకమైన నాడులు వ్యాపించి ఉన్నాయి ఆ హృదయ స్థానంలో సూక్ష్మమైన శూన్యస్థానం ఉన్నది అదే అంతరాకాశం దహరాకాశం దాని మధ్య అద్భుతమైన జ్వాల ప్రకాశిస్తున్నది రూపంలో ఆహారాన్ని పచనం చేసేటటువంటి జఠరాగ్నికి జఠరాగ్నికి శక్తినిస్తున్నది ఈ కాంతియే సంతాపయతి తస్య నమస్తక వంధి శిఖ అణియో ఊర్ధ్వవ్యవస్థిత కిరణ సముదాయం శరీరంలోని సమస్త భాగాలను పాదము నుండి శిరస్సు వరకు తగిన ఉష్ణోగ్రతను ప్రసరింపజేస్తుంది ఆ స్వామి యొక్క ఆ హృదయస్థానంలో ఉన్న ఆ స్వామి యొక్క విశేషమైన కిరణ సముదాయం ఆ కిరణముల మధ్య సూక్ష్మమైన అగ్నిశిఖ భాగానికి వెలుగుతూ ఉంటుంది నీలతోయన మధ్యస్థ ద్విద్యుల్లేఖే వఫాస్వర నీవారశోకవత్తన్వి పీతభాస్వత్యనుపమా ధాన్యపుగింజ యొక్క చౌరి భాగం వలె సూక్ష్మముగా ప్రకాశించిన ప్రకాశించే కాంతి కిరణం నీలమేఘాల మధ్య మెరుపు తీగేలాగా బంగారు రంగులో పెరుగుతుంటుంది తస్యా శిఖాయ మధ్య పరమాత్మ వస్తుత సహరిశేంద్ర సోక్షర పరమస్వరాట్ ఆ కాంతి మధ్యలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు ఆయననే బ్రహ్మగాను శివునిగాను విష్ణువుగాను గాను ఋషులు వర్ణిస్తూ ఉంటారు శాశ్వతమైన ఆ విరాట్ రూపం కంటే శ్రేష్టమైన దివ్యశక్తి మరో దివ్యశక్తి మరొకటి లేదు యో పాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ఏవం వేద జలం యొక్క తత్వాన్ని పుష్పం యొక్క విశేషార్థాన్ని తెలుసుకునేవారి హృదయం వికసిస్తుంది ఆ వ్యక్తి సంతాన సంపద పశుసంపద పొందుతాడు చంద్రుడు జలము పుష్పము వీటి యొక్క విశేష తెలుసుకునేవాడు సౌభాగ్యం పొందుతాడు యో పామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో అగ్నే రాయతనం వేద ఆయత భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద జలమునకు అగ్నికి మూలాధారమైన పరతత్వమును తెలుసుకునేవాడు ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి విశేషమైన సంబంధాన్ని తెలుసుకోవడం వల్ల ఆత్మజ్ఞానం పొందుతాడు యోపా పా యో వేద ఆయతనవాన్ భవతి వాయుపాయతనం ఆయత ఆయతనవాన్ భవతి యో వాయో రాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆ పూవై వాయో రాయతనం ఆయతనవాన్ భవతి ఆ పూ వాయోరాయతనం వాయో రాయతనం భవతి ఏం వేద జలము వాయువు పరస్పర ఆధారము ఆధారములు ఈ రెండిటి యొక్క విశేషమైన అంతరార్థాన్ని తెలుసుకునేవారు ఆత్మతత్వాన్ని సులభంగా పొందుతారు సులభంగా తెలుసుకుంటారు యో పా వేద ఆయత నవాన్ భవతి అసౌ వై ప అసౌ వై తపన్ నపమాయతనం ఆయత నవాన్ భవతి యోముష్యతపత ఆయతనం వేద ఆయత నవాన్ భవతి ఆ పొ ప అముష్యతపత ఆయతనం ఆయత నవాన్ భవతి ఆ పోవ అముష్యపత ఆయతనం ఆయుద భవతి య వేద జలమునకు ఆధారం సూర్యభగవానుడు ఆయనకు ఆధారం జలతత్వం విశేషమైన ఈ అంతర్గత తత్వాన్ని తెలుసుకున్న వారు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు యోపామాయతనం వేద ఆయద నవాన్ భవతి చంద్రమాబా మా పా భవతి యశ్చంద్రమస ఆయతనం వేద ఆయత నవాన్ భవతి ఆ పోపై చంద్రమ ఆయతనం ఆయత నవాన్ భవతి ఏ వేద జలము సూర్యునికి ఆధారమైనట్టే చంద్రునికి కూడా మూలాధారమైనది రెండిటి మధ్య అంతర్గతమైన విశేషతత్వాన్ని తెలుసుకున్నవారు ఆత్మతత్వాన్ని పొందుతారు యోపా మాయతనం వేద ఆయత నవాన్ భవతి నక్షత్రాని అపామాయతనం ఆయత నవాన్ భవతి యో నక్షత్రాణమాయతనం వేద ఆయత నవాన్ భవతి ఆ పూపయి నక్షత్రాణమాయతనం ఆయత నవాన్ భవతి య ఏం వేద స్వయం ప్రకాశమానములైన నక్షత్రం అన్నిటికీ జలతత్వమే ఆధారము ఆ నక్షత్రకాంతికి జలమునకు ఆధారం విశేషమైన ఈ అంతర్గత తత్వాన్ని తెలుసుకున్న వారు ఆత్మజ్ఞానాన్ని పొందుతారు యోపామాయతనం వేద ఆయద భవతి పర్జన్యో వా అపర్జన్యో అపా మాయతనం ఆయత భవతి యః పర్జన్యస్ వేద ఆయత భవతి ఆ పొ పర్జన్యస్యాయతనం ఆయత భవతి య ఏవం వేద జలమునకు ఆధారం మేఘములు మేఘముల్లోని అంతర్గత తత్వానికి జలమే ఆధారం ఈ విశేషార్థాన్ని తెలుసుకోవడం వల్ల ఆత్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది ఇప్పుడు ఇరవయో మంత్రం యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సర అపామాయతనం ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరం ఆయతనవాన్ భవతి య ఏం వేద యేద ఈ విధంగా తెలుసుకుంటున్నారు అనర్థం యోత్సూన ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవతిష్టతి ఆరు ఋతువులు జలతత్వానికి ఆధారములు సంవత్సరానికి జలతత్వానికి మూలాధారమైన ఆత్మతత్వాన్ని సాధకుడు తెలుసుకోవాలి సమస్త లోకములు నీటిపై తెలియ తెలియడేటటువంటి పడవల వలె ఉంటాయి అందుచేత ప్రాణాధారమైన జలమే అన్నిటికి మూలము కిం తద్వో కిం తద్విష్ం తద్విష్ణోద్బలమాగు కిం పరాయణం ఏకోయద్ధార యద్వ రేజతి రోదసి రోదసి ఊభే రేజతే ఊభే వాతా వాతాద్విష్ణోర్ వాతాద్విష్ణోర్బల మాహు వాతాద్విష్ణోర్బలమాహు అక్షరా దీప్తిరుచ్యతే త్రిపదాధార యద్వ యద్విష్ణోరేగముత్తమం సర్వవ్యాపకమైన తత్వ పరతత్వమునకు ఏది శక్తినిస్తుంది ఏది కాంతినిస్తుంది ఏది పరమలక్ష్యమైనది చరాచర జగత్తులో సర్వత్రా వ్యాపించినటువంటిది వాయువే ఆ వరతత్వానికి బల పరతత్వానికి బలము శాశ్వతమైన అక్షర రూపమే కాంతి అంతటా వ్యాపించినటువంటి భగవతత్వము పరమగమ్యము పురుషుని యొక్క త్రిపాదభాగమే పరమలక్ష్యము రాజాధిరాజాయ ప్రసహ్య సాగిణే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయమం కామేశ్వరో వై శ్రవణో దాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమ పరిపాలకులందరినీ పరిపాలించే ధనాధిపతి కుబేరుడు అందరికీ సంపదను అనుగ్రహిస్తాడు మనోవాంఛా ఫలితాన్ని అనుగ్రహించే మహారాజైన కుబేరుడికి నమస్కారం ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుత్మా ఓం తం ఓం తత్సర్వం ఓం తత్పు నమ అంతరతి భూత గుం విశ్వమూర్తిషు యజ్ఞస్వం వషత్స్ంద్రస్ రుద్రస్వం విష్ణుస్వం బ్రహ్మత్వం ప్రజాపతి రసో పొజ్యో బ్రహ్మ సోమృతం బ్రహ్మభూద్భువస్వరోం అకారం ఉకారం అకారాత్మకమైన ప్రణవనాదమే బ్రహ్మతత్వం వాయుతత్వం ఆత్మతత్వం శాశ్వతత్వం ప్రణవం ఆ ప్రణవ స్వరూపుడైన పరమాత్మ అందరూ హృదయాల్లోనూ ఉన్నాడు పర్వత గుహల్లో ఉన్నాడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు ఆయనే యజ్ఞస్వరూపుడు వషత్కార స్వరూపుడు సమర్పణ నిమిత్తం సమర్పణతత్వమే ఆయన అయినటువంటి సమర్పణతత్వం అయినటువంటి అగ్ని స్వరూపమే వషత్కారం ఇద్రుడు ఇంద్రుడు రుద్రుడు విష్ణువు చతుర్ముఖ బ్రహ్మ ప్రజాపతి కూడా స్వామియే ఓ స్వామి స్వరము నీవే స్వామి స్వయం ప్రకాశమానముడైన తేజరూపుడుము నువ్వు అమృతస్వరూపుడు జలస్వరూపుడు బ్రహ్మస్వరూపుడు భూలోక భవర్లోక స్వరలోకములో వ్యాపించిన ప్రణవతత్వము నీవే ఈశాన సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే సదా శివోం సమస్త విద్యలకు జీవులకు అధిపతివైన నీవు బ్రహ్మలోకానికి బ్రహ్మకు ఆధారమైన వాడవు బ్రహ్మస్వరూపుడు నీ శివస్వరూపుడవు స్వరూపుడు ఎల్లవేళలా మాకు శుభమును అనుగ్రహించని ప్రార్థిస్తున్నాము తద్విష్ణో పరమం పదంగం సదా పశ్యంతి సూరయ దివి బచక్షురా తతం ఆత్మతత్వాన్ని గ్రహించిన యోగులు పండితులు సాధకులు ఉన్నతోన్నతలోకమైన వైకుంఠాన్ని దివ్యదృష్టితో దర్శిస్తుంటారు అది ఈ విధంగా మనకు విశేషమైనటువంటి మంత్రాలను అనుగ్రహించారు ఇంకా నాలుగు మంత్రాలు తద్విప్రాసో తద్విప్రాసో జాగృదాం ససమింధే విష్ణోర్య విష్ణోర్య పరమం పదం సర్వశ్రేష్టమైన ఆ పరమాత్మ యొక్క ఉన్నత ఉన్నతమైన స్థానాన్ని శ్రద్ధాభక్తులు కలిగిన వారు తప్పకుండా పొందుతారు రతకం సత్యం పరం పురుషం కృష్ణ వెంగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమ యథార్థ స్వరూపము కలిగిన వాడు సత్యమే లోకముగా లోకముగా కలిగినవాడు సర్వశ్రేష్ఠుడు బ్రహ్మస్వరూపుడు విశ్వస్వరూపుడు విశ్వాన్ని దర్శించేవాడు విశ్వానికి శుభాలను కలిగించేవాడు పింగళవర్ణం అంటే పసుపు ఎరుపు కరిగిన ర కలిపిన రంగు కలిసిన రంగును పింగళవర్ణం అంటారు ఆ వర్ణము కలిగినటువంటి ఆ స్వామి ఊర్ధ్వ తేజస్సు కలిగిన వాడు అటువంటి విరాట్ పురుషుడికి నమస్కారం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది వాసుదేవ గాయత్రి బ్రహ్మజ్ఞానము స్థానముగా కలిగినవాడు సర్వవ్యాపకుడు సర్వములందు నివసించేవాడు అటువంటి శ్రీమన్నారాయణుడు మా బుద్ధులను వికసింపజేసి రక్షింపబలను ప్రార్థిస్తున్నాము ఆయన్నే మేము ధ్యానిస్తున్నాము ఆకాశాత్ పది తంతోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ కేశవం ప్రతి గచ్చతి అన్ని నదులు అన్ని ప్రవాహాలు ఏ విధంగా సముద్రంలో కలుస్తాయో అలాగే ఏ దేవుడికి నమస్కారం చేసినా అన్నీ ఆ పరమాత్మకే చెందుతాయి సర్వదేవ నమస్కారేశవం ప్రతి సర్వ సర్వజీవ తిరస్కార కేశవం ప్రతి ఏ జీవిని తిరస్కరించకూడదు అది కూడా ఆ పరమాత్మకే చెందుతుంది ఎందుకంటే అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నాడు వ్యాపినోతి విష్ణువు ఆయనే కదా ఎవరిని సన్మానించినా ఎవరిని అవమానించినా అన్నీ ఆయనకే చెందుతాయి అదే ఎవరిని అవమానించకూడదు ఆయన అవమానించినట్టే ఇప్పుడు శాంతి మంత్రం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణా పూర్ణముదచ్చతే పౌర్ణశ పూర్ణమాదాయ అవశిష్యతే ఓం శాంతి 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 ఈ జీవాత్మ పరిపూర్ణమైనది ఆ పరమాత్మ పరిపూర్ణమైనది తత్వం నుండి ఏర్పడేది పరిపూర్ణము సంపూర్ణమైన తత్వం నుండి తీసివేయబడిన పూర్ణత్వం కూడా సంపూర్ణమే మిగిలినది కూడా పరిపూర్ణమే సంపూర్ణమే అందరికీ ఆధ్యాత్మికమైన శాంతి ఆది భౌతికమైన శాంతి ఆది దైవికమైన శాంతి కలుగునుగాక ఇంకొక మంత్రం ఓం సహనా సహనౌునక్తు సహ వీర్యం కరవాహై తేజస్వినా బధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతిశాంతిశాంతి ఆ పరమాత్మ మా ఇద్దరిని చెప్పేవారిని వినేవారిని రక్షించునుగాక మేమిద్దరం పుణ్యఫలాన్ని పొందుదుముగాక శక్తివంతులమై మేము సాధన చేయదుముగాక ఉత్సాహంతో అధ్యయనం చేయదుగాక ఒకరినొకరుము ద్వేషించుకోకుండా ఉండాలి ఆధ్యాత్మిక శాంతిని ఆది భౌతిక శాంతిని ఆది దైవిక శాంతిని పొందుదుముగాక చివర నవగ్రహ స్తోత్ర రత్నాలు చ సోమాయ మంగళాయ చ గురు శుక్ర శుక్రశ రాహవే కేతవే మహా ప్రతిరోజు ఈ స్తోత్రాలు చదువుకోవడం వల్ల నవగ్రహ దోష విముక్తి కలుగుతుందని వ్యాసులవారు చెప్పారు జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దేవాకరం ఇది సూర్యమంత్రం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం ఇది చంద్రుడి యొక్క మంత్రం ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంచన ధరణీ కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం ఇది అంగారక మంత్రం అంగారకమంత్రం గాశ్యామం రూపేణా ప్రతిమం బుధం సౌమ్యం సౌ సత్వోపేతం తంబుధం ప్రణమామ్యహం ఇది బుధుడి యొక్క మంత్రం దేవానా గురుం కాంచన కానసం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి బృహస్పతి యొక్క మంత్రం దేవగరువు హిమకుందృాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగవం ప్రణమామ్యహం ఇది శుక్రవాచార్యులవారి విశేషమైన మంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సంభూతం తం నమామి శనైశ్వరం ఇది మంత్రం అర్ధగాయం మహావీరం చంద్రాదిత్య సింహిగా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం ఇది రాహు యొక్క మంత్రం పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఇది మంత్రం ఇలా నవగ్రహ మంత్రాలను మనం జపం చేయడం వల్ల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి విశేషమైనటువంటి ఆషాఢ మాసం చివరి రోజు ఆషాఢ బహుళ అమావాస్య ఆదివారం పుష్యమే తిరుగు నక్షత్ర సంయుక్తం అటువంటి విశేషమైన పర్వదినం రోజున ఈ పుస్తకావిష్కరణ జరిగింది తర్వాత తదనంతరం శ్రావణ మాసం ప్రారంభమైంది శ్రావణ శుద్ధ పాఠ్యమి నా జన్మదినం నా జన్మదినం రోజున ఆ స్వామివారి యొక్క కీర్తిని పురుష సూక్తంగా శ్రీ సూక్తంగా అమ్మవారిని అయ్యేవారిని కూడా స్తోత్రం చేయడం అలాగే మంత్రపుష్పం అధ్యయనం చేయడం అందరికీ వినిపించగలగడం అది భగవద్ అనుగ్రహంగా అనుగ్రహంగా భావిస్తున్నాను ఓపికగా తీరికగా అన్ కూడా శ్రద్ధగా విన్నవాళ్ళ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సర్వేభ్య శుభం భవతు స్వరతో మంత్రతో వా స్వరతో వా మంత్రతో వాదపరాధం అభవత్తు తత్సర్వం క్షమ్యతాం హే పరమాత్మన్ యదక్షర భ్రష్టం మాత్రాహీనం చేయద్భవేత్ తర్వం క్షమ్యత అందేవా పరిపూర్ణం తతస్తుతే చదివిన దాంట్లో స్వరలోపం ఉండొచ్చు సన్నహి సర్వం జానాతి ప్రతివాడికి సర్వము తెలియదు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనంతమైన జ్ఞానం ఒక సింధువు సముద్రం అందులో మనకు తెలిసింది ఒక బిందువు కూడా లేదు అంచేత దోషాలు ఉండొచ్చు స్వరదోషాలు అక్షరదోషాలు ముద్రణలో కూడా దోషాలు ఉండొచ్చు అన్నిటినీ ఆ స్వామి క్షమించి రక్షించాలి కరుణాంతరంగుడు స్వామి ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన దివ్యానుగ్రహం అందరిపై ప్రసరించాలని లోకాలన్నీ కూడా చతుర్దశ భవనాల్లో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం సర్వే త్రసుకి నశంతు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాన్ని పశ్యంతు మా దుఃఖ దుఃఖభాగ్ భవేత్ అందరికీ శుభాలు కలగాలి అందరికీ ఆరోగ్యం బాగుండాలి అందరూ మంచి మనస్సుతో ఉండాలి ఎవరికి ఎటువంటి బాధ కలగకూడదు అలా ఆ భగవంతుడు అందరి కాపాడాలి సర్వేభ్య భవతు స్వస్తి